టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విహారయాత్రలకు వచ్చినట్లు ఎప్పుడో ఒకసారి ఏపీకి వచ్చి వెళ్తున్నారని అన్నారు. ఏపీ రాష్ట్రానికి తనకు సంబంధం లేదన్నట్టు చంద్రబాబు ప్రవర్తన ఉందని అన్నారు. ఉప ఎన్నికలో చంద్రబాబు బీజేపీతో కలిసి ప్రచారం చేయించారని ఎంపీ సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అమరావతిలో ఇళ్ల పంపిణీ అడ్డుకుంది కూడా చంద్రబాబు కాదా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో విషయంలో చూడొచ్చు, కుప్పం వెళ్ళాడు. కుప్పం వెళ్ళి ఏం మాట్లాడాడండి? ఒక వ్యక్తి కుప్పంలో సొంత ఇంట్లోకి వెళ్ళినట్టు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటే నన్ను గెలిపించారనేది తను ఎమ్మెల్యేనన్న సంగతి మర్చిపోయి ఆ సందర్భంగా మాట్లాడిన మాటలేంటి తెలుసండి? ఉండమంటారా వెళ్ళిపోమ్మంటారా, నన్ను ఇక్కడ ఉండమంటారా వెళ్ళిపోమ్మంటారా, కుప్పం వదిలేసి వెళ్ళిపోమ్మంటారా అని మాట్లాడాడు. అంటే భయం ఏ స్థాయిలో పనిచేస్తా ఉందండి చంద్రబాబు నాయుడికి, వణుకు వెన్నులో వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలు మరి కుప్పం వస్తే కూడా మనల్ని ఎదురు తిరిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నారు కాబట్టి నన్ను ఇక్కడ ఉండమంటారా లేదని ప్రజలను తీర్పు అక్కడ అడుగుతూ ఉన్నారు. సొంత నియోజకవర్గంలో జనాల్ని పోగేసుకొని అంతిచ్చి ఇంతిచ్చి తీసుకొచ్చుకునే పరిస్థితికి చంద్రబాబు నాయుడు పడిపోయాడంటే ఇంతకుమించి చంద్రబాబు నాయుడు పతనం మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యక్తి ఎలాంటి దుర్మార్గాలకైనా పాల్పడతా ఉంటాడు. ఇక మిగిలింది అమరావతి తంతు. అమరావతి తంతు ఏంటంటే అమరావతిలో చుట్టూ ఉన్న భూములు చంద్రబాబు నాయుడు కొనుక్కున్న బినామీ భూముల కోసం ఆయన తపన అంతా ఎంత కాదు. మనం చంద్రబాబు నాయుడు చెప్పే మాట ఏంటంటే నాకు ఒక స్టేట్ కావాలి, అది బ్రహ్మాండంగా ఉండాలి, సింగపూర్ని తలదన్నీదగా ఉండాలంటాడు. కానీ ఆయన కావాల్సిన స్టేట్ ఏంటంటే రియల్ ఎస్టేట్. మరి మనం